మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. సామెతల పుస్తకం రెండవ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, చూడండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అందరు తీశారా బైబిల్? అందరు చదువుదాం ఇప్పుడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా అంటే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానాన్ని దయచేస్తూనే ఉంటారు, దైవ జ్ఞానముతో నింపుతానే ఉంటారు. జ్ఞానం అనేది లేక ఈరోజున ఎంతోమంది వాళ్ళకే వాళ్ళే సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారు, ఎంతోమంది నష్టాలకు గురవుతూ ఉన్నారు, ఎంతోమంది వేదనలకు కూడా గురైపోతూ ఉన్నారు, ఇంకొంతమంది మోసపోతూ ఉన్నారు, ఇంకొంతమంది జ్ఞానం అనేది లేక సరి అయిన ఆ తీర్మానం చేసుకోనలేని పరిస్థితులు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఒక తీర్మానం కలిగి జీవించలేక నడిపించబడతా ఉన్నారు. సరి అయిన ఆలోచన కూడా వారు చేయలేకపోతూ ఉన్నారు. జ్ఞానం అనేది లేక ఏమండి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, జ్ఞానం అనేది లేక కుటుంబాన్ని కూడా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నడిపించబడుతూ ఉండడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. యవనస్తులైతే మరీ దారుణంగా తయారైపోతూ ఉన్నారు. లోకంలో ఉన్న యవనస్తులైనా ఏమండి మందిరాలకు వస్తూ ఉన్న యవనస్తులైనా జ్ఞానం అనేది లేక వారి ఫ్యూచర్ గురించిన ఒక ఆలోచన అనేది లేక వారి జీవితాలు దారుణంగా మారిపోవడం, వారి జీవితాలు వారికై వారే అర్ధాంతరంగా ముగించుకోవడం మనం వింటూ ఉన్నాం, మనం చూడగలుగుతూ కూడా ఉన్నాం. కారణం ఏంటంటే జ్ఞానం అనేది లేక అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. జ్ఞానం ఇవ్వగలిగిన వారు ఎవరయ్య అంటే మనం ఆరాధన చేస్తూ ఉన్న నజరేయుడైన యేసయ్య. ఆ మాట ఉండి అక్కడ యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. అర్థమవుతుందండి, చదువుచున్న చదువుల ద్వారా జ్ఞానము రాదు అని నేను అన్ను. కాస్తో కొస్తూ ఉంటుంది, అది ఉపయోగపడేది ఉంటుంది, ఉపయోగపడంది కూడా ఉంటుంది, ప్రయోజనం కానిది ఉంటుంది, ప్రయోజనమైనది కూడా ఉంటుంది. అయితే దైవ జ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలి. దైవ జ్ఞానం అనేది ఒక వ్యక్తి పొందుకొని నడిపించబడుతూ ఉంటే తనకై తాను సమస్యల్లో చిక్కుకోడు, తనకై తానే బాధలు తెచ్చుకోడు, తనకై తానే వేదనకు గురి కావలసిన అవసరం కూడా ఉండదు, జీవితాలు మోసగించబడవు, మోసపోరు. దాన్ని మనం గుర్తిరుగుదము గాక. బైబిల్లో ఒక వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి
జ్ఞానానుసారమైనది కాదు అని రాయబడింది. ఆసక్తి ఉంది, ఆసక్తి లేకుండా ఏమీ లేదు. అర్థమవుతుందండి? ప్రతి వ్యక్తికి ఆసక్తి అనేది ఉంటుంది, ఏదో ఒక విషయంలో ఆసక్తి అనేది ఉంటుంది. అయితే ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనదైతే బాగుంటుంది. అది జ్ఞానానుసారమైనది కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. జ్ఞానానుసారమైనది కాదు కనుక వ్యక్తిగత జీవితంలో ఏమండి దేవునికి దూరమైపోవడం, మందిరానికి దూరమైపోవడం, ఏమండి ప్రార్థన చేసుకోనలేని పరిస్థితుల్లో నడిపించబడ్డం మనం గమనించగలుగుతూ ఉన్నాం. అందుకనే ప్రతి విషయంలో నువ్వు వ్యాపారం చేసేదానికైనా, ఉద్యోగం చేసేదానికైనా, ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునేదానికైనా, లేదా నీ కుటుంబం నడిపించుకునేదానికైనా, చదువుకునేదానికైనా, ప్రతి విషయంలో జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమని నువ్వు తెలుసుకోగలిగితే అంత ప్రాముఖ్యమైనదని జ్ఞానం నువ్వు ఎరగగలవు. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నందుట మేలు. ఆ మాట చూడండి, జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడిగా మారిపోతాడు. దినదినం రోజు రోజుకి అతడు ధన్యుడిగానే నడిపించబడతాడు, ధన్యుడు అని పిలవబడుతూనే ఉంటాడు. ఆలోచన చేయగలగాలి. అక్కడ మనం గమనిస్తే వెండి సంపాదించడం కంటే కేజీలు కేజీలు లేదా మనుగులు మనుగులు వెండి నీవు సంపాదించేదానికంటే, ఆ తర్వాత అపరంజి సంపాదించేదానికంటే అంటే బంగారం సంపాదించేదానికంటే లేదా చెప్పుకునేదానికంటే, నాకు అంతుంది ఎంతుంది అని చెప్పుకునేదానికంటే ఏది మంచిది, ఏది నీకు లాభం అని అంటే జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానం అనేది నీకు అవసరమైంది. జ్ఞానము జ్ఞాన లాభము నందుట మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే ఏ రోజైనా సరే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగినప్పుడు నిశ్చయముగా ఏమండి మన నోట రావాల్సిన మాట ఏందయ్య అంటే, ప్రభువా ఈ దినానికి అవసరమైన జ్ఞానముతో నన్ను నింపండి, దైవ జ్ఞానముతో నన్ను నింపి నడిచేటట్లుగా నడవగలిగేటట్లుగా మీ కృపచేత నన్ను నింపండి అని ప్రార్థన చేసుకోగలిగిన వారంగా ఉండగలగాలి. బైబిల్లో ఆ మాట ఉంది. ఏమన్నాయి అంటే, మీకు జ్ఞానము కొదువైతే ఎవరిని అడగాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. తండ్రిని కాదు, తల్లిని కాదు, స్నేహితులను కాదు, అయిన వారిని కాదు, తెలిసిన వారిని కూడా కాదు, బంధువులను కూడా కాదు. పుస్తకం ముందు పెట్టుకుంటే జ్ఞానము రాదు. అర్థమవుతుందండి? కనుక చదువుకునేవారే అయినా, చదువు కొనని వారే అయినా, ఎవరికైనా సరే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. జ్ఞానం కావాలి అని ఆశపడినప్పుడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు గనుక ఆయన పాదాల మీద పడి ఆయన దగ్గర మనం అడగగలిగితే ఆయన గద్దించకుండా ధారాళముగా దయచేసే దేవుడు, ధారాళముగా దయచేసే దేవుడు. నిశ్చయముగా దైవ జ్ఞానముతో ఒక్కొక్కరిని నింపి నడుపునుగాక. నిశ్చయముగా చదువుకుంటున్న బిడ్డలని జ్ఞానముతో నింపి నడుపునుగాక. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞానముతో నింపి నడుపునుగాక. హల్లెలూయా.
ज्ञान मन को चला प्रा मुख्यमंत्री देवन वाक्यस्टे బైబిల్ ఇంకొక మాట చూపిస్తాను చూడండి రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చూడండి ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం ఆయన తీర్పులు శోధింపనెంతో అసక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు దేవుని జ్ఞానం మనం ఎరగగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం శోధింపడానికి అసక్యమైనది అది ఆయన మార్గములు అగమ్యములు అని రాయబడి ఉంది సామెతల పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం కూడా గమనిస్తే జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆ మాట గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఏది చేసినా ఆయన జ్ఞానము ద్వారానే చేసాడు జ్ఞానంగానే చేసాడు కనుక మనం గమనించగలగాలి ఆ సొలొమోను రాజు కూడా అంటాడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అనేది ఆయన వక్రం నుంచి చెప్తా ఉన్నాడు నిశ్చయముగా చెప్తా ఉన్నాడు ఎందుకయ్యా అంటే ఒక రోజున ఆ బలులు అర్పించి అలా పడుకున్నాడు దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నావో నాతో చెప్తే నేను నీకు ఇస్తాను అన్నాడు ఇస్తానని చెప్పినప్పుడు దినవృత్తాంతం 2వ పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల దూలి ఎంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము దేవుని దగ్గర ఆయన వెండిని బంగారాన్ని మణిమాణిక్యాల్ని ఏమండి అధికారాన్ని లేదా ఏమండి శత్రువుల ప్రాణమైన ఇవి ఏమి ఆయన అడగకున్నా ఆయన అడిగింది ఏందయ్య అంటే అయ్యా చిన్న వయసులో నన్ను రాజ్యాన్ని పరిపాలించి రాజుగా చేశావు ఈ నీ గొప్ప జనం ఈ జనులు ఎవరయ్యంటే నా జనులు కాదు నీ గొప్ప జనం వారికి న్యాయం తీర్చగలిగేటట్లుగా నాకు తగిన జ్ఞానము దయచేయండి అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అన్నాడు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్య బడును యేసయ్యకి మహిమ కలుగును గాక దేవుని సన్నిధిలో దేవునితో ఆయన చెప్పిన మాటలు దేవుడు ఆలకించాడు దేవుడు విన్నాడు ఆయన మనవి ఆయనకి దయచేయబడును అని రాయబడింది అక్కడ నీకియ్యబడును మీరు రాజుల పుస్తకం మొదటి పుస్తకం రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 29వ వచనం చూడండి దేవుడు జ్ఞానమును
బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. అక్కడేమో దయచేయబడును, జ్ఞానము తెలివి నీకియ్యబడును అని చెప్పిన దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన మనవి చేసిన దానిని ఆయనకి దయచేశాడు అని ఈ వాక్యములో మనకు తెలియజేయబడతా ఉంది. నీకు ఆ మాట గమనించిన దేవుని బిడ్డలారా, దయచేసెను జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాడు. అది ఎలా ఉందో గమనించండి, సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకము లోకస్తుల ద్వారా లేదా చదువుతున్న చదువుల ద్వారా నీకు కలిగే జ్ఞానం ఏమండి అధికమై ఉండదు, కాస్త కాస్త వస్తుంది. అయితే మన దేవుణ్ణి నువ్వు ఏమండి ప్రార్థన చేసుకోగలిగితే, ఆయన్ని అడగగలిగితే ఆయన ఏమండి అందరికంటేను జ్ఞానమంతటి కంటేను ఆయన జ్ఞానం ఎలా ఉంటుంది అధికమై ఉండెను. అధికమైన జ్ఞానముతో ఒక్కొక్కరిని ప్రభు నింపి నడుపును గాక. అతి శ్రేష్టమైన జ్ఞానముతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. సొలొమోను భక్తుడు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పలా, అర్థమవుతుందా? అనుభవపూర్వకంగా ఆయన జీవితంలో ఆ జ్ఞానాన్ని పొందుకొని నడిపించబడుతూ ఉన్న రోజుల్లో ఆ మాట చెప్పాడు, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన తప్ప ఎవరు నీకెప్పుడు జ్ఞానం ఇవ్వలేరు, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. హల్లెలూయా. గతములో దయచేశాడు, ఇప్పుడు దయచేస్తున్నాడు, తర్వాత రోజుల్లో కూడా ఆయన వలననే జ్ఞానము కలుగును గాక. హల్లెలూయా. దైవ జ్ఞానము పొందిన దానియేలు జీవితం గమనించండి, ఎంతగా హెచ్చించబడ్డాడో, ఎంతగా గణపరచబడ్డాడో, ఎంతగా పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించగలిగేటట్లుగా దేవుడు దయచేసిన జ్ఞానం అతనికి ఎంత ప్రయోజనకరంగా మారిందో మనం గమనించగలగాలి. అర్థమవుతుందండి. ఆ స్థితిని మనం గుర్తెరగగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని జ్ఞానం వలన మనం పొందుకొనగలిగే ఆశీర్వాదాలు దీవెనలు ఏమై ఉన్నాయి? సమయాన్ని బట్టి మీకు తెలియచేస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మొదటిది నిర్గమకాండము 31వ అధ్యాయం 31వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను, చూడండి. యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవాణిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవుడు బెసలేలు అనే వ్యక్తిని పిలిచాడు. పిలిచి అక్కడ
రాయబడిన ఆ పనులన్నీ చేయబడినట్లుగా చేయునట్లుగా ఏం చేశాడంటే దేవుడు జ్ఞానముతో నింపాడు యేసయ్యకి మహిమ కలుగును గాక అక్కడ మనం ఆలోచించవలసిన సత్యం ఏంటంటే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తం దేవుని సంకల్పం నెరవేర్చబడుటకు జ్ఞానం దయచేస్తాడు ఆ దయచేయబడిన జ్ఞానం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడును గాక దేవుని ఆలోచన నెరవేర్చబడును గాక దేవుని సంకల్పం నెరవేర్చబడుతూ ఉంటుంది ఈ సందర్భం మనందరికీ బాగా పరిచయం 25వ అధ్యాయం మొదట్లో గమనిస్తే యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను అంటే దేవుడు ప్రత్యక్షపు గుడారమును తయారు చేయమని లేదా నిర్మించమని చెప్పాడు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని చెప్పి ఎవరి ద్వారా కానుకలు తీసుకోవాలో ఎవరు ఏమండి మందిరం కోసం ఖర్చు పెట్టాలో సమస్తం తెలియజేశాడు నీవు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు ఏమేం తేవాలో కూడా అక్కడ రాయబడింది అది మొత్తం ఏమండి తెమ్మని చెప్పాడు ఆ తర్వాత ఒక్కొక్కటి 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 అది నిబంధన మందసమా లేదా దీపవృక్షమా బలిపీఠమా ధూప వేదిక పలకల తెరల ఏమైనా సరే దేవుడు ఏమంటాడు తెలిసిన ప్రతి చోట కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున మోషే జాగ్రత్త 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 కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున దీపవృక్షాన్ని చేయి కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున నిబంధన మందసాన్ని తయారు చేయి కొండ మీద నీకు చూపు మాదిరి చొప్పున బలిపీఠం కొండ మీద నీకు చూపు మాదిరి చొప్పున తెరలు ఆ తెరల మీద కెరూపులు ఉండాలి సెరాఫులు ఉండాలి ధూప వేదిక తయారు చేయి ప్రతి చోట మీరు అక్కడ గమనిస్తే కొండ మీద నీకు చూపబడిన కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున అంటాడు ఆ మాట మీరు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో కూడా గమనించగలరు అర్థమవుతుందండి ఈ పనంతటిని దేవుడు ఆయన మీద పెట్టినప్పుడు ఆయన తెగ బాధపడిపోతా ఉన్నాడు ఏంటి ప్రభువు భయంకరమైన భారం బాధ్యత నా మీద పెడుతున్నాడే కొండ మీద నీకు చూపబడిన కొండ మీద నీకు చూపబడిన కొండ మీద నీకు చూపబడిన అంటానే ఉన్నాడే అంత తెలివితేటలు నాకున్నాయా అంత టాలెంట్ నాకుందా అంత జ్ఞానం నాకుందా నేను చేయగలనా నా వల్ల అవుతుందా అని తన మనసుతో తన మనసులో తను ఆలోచన చేసుకుంటా ఉన్నాడు తనతో చెప్పుకుంటా ఉన్నాడు ఆ సమయంలో దేవుడు అంటాడు మోషే నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు పెద్దగా బాధకు లోనుగా అవసరం కూడా లేదు ఏంటయ్యా మరి పనంతా చేపించమని చెప్పాను కదా అదే నేను అవన్నీ ఒక్కొక్కటిగా 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 నీకు చూపబడిన మాదిరి చొప్పున చెయ్యగలిగేటట్టుగా బెసలేలు ఉన్నాడే ఆ వ్యక్తిని నేను పిలుచుకున్నా ఆ వ్యక్తిని నేర్పరచుకున్నా అతన్ని నేనేం చేశానయ్యంటే జ్ఞానముతో నింపి ఉన్నాను యేసయ్యకి మహిమ కలుగును గాక హల్లెలూయా మోషేను ప్రత్యక్షపు గుడారం ఎలా చేయవలసింది ముందుగానే తెలియజేయబడింది ఎవరే ఎలా చేయాలి ఎలా నిలబెట్టాలి ఎలా ఉండాలి అనేది వాటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాట చెప్తాం నేను ఏర్పరచుకున్నానులే అతగాని నేను ఏర్పరచుకున్నా అతగాని నేను జ్ఞానంతో నింపే జ్ఞానాత్మ పూర్ణునిగా కూడా నేను చేశాను అని తెలియచేయడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఎందుకు కావాలి జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఏమండి నీ పట్ల
దేవుని ఆలోచన నెరవేర్చబడేదానికి నీ పట్ల దేవుని సంకల్పం దేవుని చిత్తం నెరవేర్చబడేటట్లుగా నీకు జ్ఞానం అవసరమయింది నిత్యముగా నా దేవుడు జ్ఞానముతో నింపును గాక నింపబడిన ఆ జ్ఞానం ఏం చేస్తాయి అంటే దేవుని చిత్తం దేవుని సంకల్పం దేవుని ఆలోచన మాత్రమే నెరవేర్చబడేటట్లుగా కార్యం చేయును గాక హల్లెలూయా దాన్ని నీ జీవితంలో గుర్తిరగలగాలి అప్పుడప్పుడు మీరు అనుకుంటా ఉంటారు చెప్తా ఉంటారు ప్రభువు నాలుగు సంవత్సరాల క్రితం నాకు దర్శనం ఇచ్చాడే ఓ 10 సంవత్సరాల క్రితం దర్శనం ఇచ్చాడే 5 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడాడే దైవ సేవకుడు నాతో మాట్లాడాడే నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇలా మాట్లాడాడే ప్రార్థన చేసుకుంటూ ఉండగా స్వరాన్ని వినిపించాడే ఏమండి అప్పుడప్పుడు అంటూ ఉంటారు అర్థమవుతుందా అవి నెరవేర్చబడాలి అని అనుకుంటే అవసరమైంది ఏంటంటే దైవ జ్ఞానం కావాలి దైవ జ్ఞానం దయచేయును గాక హల్లెలూయా కొంతమంది అప్పుడప్పుడు అంటా ఉంటారు ఏమని తెలుసినా అన్నా దేవుడే చెప్పాడన్నా ఈ స్థలం కొనమని దేవుడే చెప్పాడన్నా ఇల్లు ప్రారంభించమని దేవుడే చెప్పాడన్నా సేవ చేయమని దేవుడే చెప్పాడన్నా పరిచర్య ప్రారంభించమని దేవుడే చెప్పాడన్నా వ్యాపారం కూడా ప్రారంభించమని దేవుడే చూపించాడన్నా ఆ అబ్బాయిని చేసుకోమని దేవుడే చూపించాడన్నా ఆ అమ్మాయిని చేసుకోమని దేవుడు చెప్పాడన్నా దేవుడు చెప్పాడన్నా అని చాలా విషయాలు అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం నేను కాదనట్లే దేవుడు తప్పకుండా చెప్తాడు దేవుడు మాట్లాడతాడు దేవుని కోసం కనిపెట్టుకోగలిగితే నిశ్చయముగా ఆయన మాట్లాడతారు ఆయన నీతో మాట్లాడి ఉంటే ఆయన నీకు తెలియజేసి ఉంటే ఆయన నీతో చెప్పి ఉంటే ఏమంటే ఆయన చేత నువ్వు పిలవబడిన వ్యక్తివి ఆయన చేత బోధింపబడిన వ్యక్తివి కనుక అది నెరవేర్చబడేటట్టుగా తగిన జ్ఞానముతో ప్రభు నింపి నడుపును గాక కనుక ఒక్కొక్కరు జీవితంలో దేవుని యొక్క ఆలోచన ఉంటుంది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క సంకల్పం తప్పకుండా ఉంటుంది దేవుని చిత్తం లేకుండా దేవుని ఆలోచన లేకుండా దేవుని సంకల్పం లేకుండా మందిరములో ఎవరు ఎప్పుడు అడుగు పెట్టరు దేవుని ఆలోచన ప్రకారమే అడుగు పెట్టావు దేవుని సంకల్పం ప్రకారమే మీరు అడుగు పెట్టారు దేవుని చిత్త ప్రకారమే అడుగు పెట్టారు మీ పక్క ఒక్కొక్కరి పక్క ఒక్కొక్క ఆలోచన ఉంటుంది దేవునికి అవి నెరవేర్చబడాలి అని అనుకుంటే నీకు అవసరమైంది ఏందయ్యా అంటే జ్ఞానము అని రాయబడింది ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే యెహోవాయే చెప్పండి ఆ జ్ఞానము వలన కలిగే ఆశీర్వాదం ఏంటి దేవుడు నీకు తెలియచేయబడినవి నెరవేర్చబడతాయి నెరవేర్చబడతాయి హల్లెలూయా రెండో మాట చెప్తాను చూడండి అపోస్తుల కార్యాలు తీసారా అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను చూడండి ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమింతుము తలపైకెత్తండి ఆ మాటలు మనం గమనిస్తే ఆ రోజుల్లో అపోస్తుల రోజుల్లో సంఘములో ఒక గొప్ప ఉజ్జీవం రగులుకున్నది ఎక్కడ అడుగుపెట్టిన అపోస్తులు అద్భుతాలు మహత్కార్యాలు చూచికలు జరుగుతూ ఉన్నాయి దేవుడు వారు వెను వెంట ఉండి
అద్భుతాలు మాత్రం సూచికలు జరిగిస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అనేక మంది మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతూ ఉన్నారు, సంఘ సహవాసంలో చేర్చబడతా ఉన్నారు. దిన దినం సంఘ సహవాసం చేర్చబడతా ఉన్నారు. చేర్చబడుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో ఇక్కడ చూడండి, సంఖ్య విస్తరించుచున్నప్పుడు, సంఖ్య ఏమైంది? విస్తరిస్తూ ఉంది. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. పరిచర్య దీవించబడతా ఉంది. పరిచర్య ఏమంటే దిన దినం ఆశీర్వాద పదవులు నడిపించబడతానే ఉంది. ఆ పరిస్థితుల్లో ఏమంటే అక్కడే మనం ఆలోచన చేయగలిగితే చిన్న సమస్య వచ్చింది. అది పెద్ద సమస్యగా చిన్న సమస్య వచ్చింది. ఏంటది? ఏమండి? అన్నం తింటా ఉంటే, అన్నం పెడతా ఉంటే అన్నం తింటా ఉన్నారు. ఇక్కడ ముసలోళ్ళకి అన్నం పెడతా ఉన్నారు, వాళ్ళు తింటా ఉన్నారు. ఆ సమయంలో మీరు చూడండి, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు అందరెవరు? అందరు యూదులే. వీళ్ళేమో హెబ్రియులు, యూదులు, ఇజ్రాయేలు దేశంలో ఉన్న యూదులు. వీళ్ళెవరు తెలిసిన అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి ఈ భాష రాదు, వాళ్ళు యూదులే. అయితే వాళ్ళు నేర్చుకున్న భాష, వాళ్ళకు వంటబెట్టిన భాష ఏంటంటే గ్రీకు భాష. గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుతా ఉన్నారు. ఏంటి, వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారే, మా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నాడే, మా వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు, వాళ్ళు ఒక రకంగా చూస్తూ ఉన్నారు, ఏంటి అని కాస్త సలుగుతూ ఉన్నారు, కొనుగుతూ ఉన్నారు. అదేదంటారే, మంది ఎక్కువైతే నోరు తెరవండి, మజ్జిగ పలసన, ప్రజలు ఎక్కువైతే చెప్పండి భక్తి యథార్థత పవిత్రత కూడా కొదువైపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ రోజుల్లో వచ్చే ఈ రోజుల్లో కూడా వస్తాయి, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. అర్థమవుతుందండి? చిన్న సమస్య వచ్చింది. ఏంటి, మాలోని వారిని తక్కువ చూపు చూస్తున్నారు. మేమంటే మీకు లెక్కలేదా? మేము కనిపించట్లేదా? వాళ్ళలాగా మేము మనుషులం కదా, వాళ్ళలాగా మేము ఏమండి మందిరానికి రావడం లేదా, వాళ్ళలాగా మేము భక్తి చేయడం లేదా, వాళ్ళలాగా ప్రభుని నమ్ముకోలేదా? మేము కడగబడి యేసు రక్తం చేతమే, వాళ్ళు కడగబడింది యేసు రక్తం చేతమే, ఏంటి బాధాప్రాయం చూపిస్తున్నారు అని చిన్న సమస్య వచ్చింది. అక్కడ సమస్య వస్తే అది కాస్త వాళ్ళకు తెలిసింది. తెలిస్తే వాళ్ళు అంటారు, బాబు మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. బాబు మా పని చాలా ఉంది, మాకు అప్పగించబడిన పని చాలా ఉంది, ఇది మేము చేసే పని కాదు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మనుషుల్ని తీసుకురండి. మేము ఏం చేస్తామని అంటే వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం, వాళ్ళకి పని అప్పగిస్తాం అని చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జ్ఞానము లేని వారు ఉంటే ఏమవుతుంది? అర్థమైందా? జ్ఞానము ఉన్నవారు ఉన్నారు కాబట్టి తీసుకొచ్చి ప్రార్థన చేశారు. ఏమండి, ఆ సమస్య అక్కడే అణిగిపోయింది, అక్కడే తీరిపోయింది. అర్థమైందా? జ్ఞానము లేని వారు ఉంటే ఏమవుతుంది? హెబ్రీయులకు ఒక మందిరం అయ్యేది, హెబ్రీయూదులకు ఒక మందిరం అయ్యేది. తర్వాత చెప్పలేమండి, గ్రీకు భాష మాట్లాడే యూదులకి ఇంకొక మందిరం అయ్యేది. వాళ్ళలో తనుకొని, వాళ్ళలో జగడలు పెట్టుకుని, వాళ్ళలో వేరుపరచబడిపోయేవారు.
అయితే అక్కడ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని ఉన్న వారు ఉన్నారు గనుక వాళ్ళని తీసుకొని వస్తే ప్రార్థన చేసి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు జ్ఞానంగా ఆ పని చేసుకుంటూ ఉన్నారు గనుక అక్కడ సమస్య అనేది తీరిపోయింది హల్లెలూయా హల్లెలూయా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ఆ జీవితంలో సమస్యలు అనేవి రాకుండా ఎవరు జీవించలేరు కుటుంబంగా ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు వస్తాయి సంఘంగా ఉన్నప్పుడు సంఘ సమస్యలు వస్తాయి ఉద్యోగం చేసే చోటకి పోతే అక్కడ సమస్యలు అనేవి ఉంటాయి బంధువుల్లో ఉంటాయి స్నేహితుల మధ్య ఉంటాయి భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయి రాకుండా ఏముండో అర్థమవుతుందా ఆ సమస్య అణిగిపోవాలి అని కోరుకున్నప్పుడు సమస్య తొలగిపోవాలి అని ఆశపడినప్పుడు నీకు కావాల్సింది అంటే దైవ జ్ఞానం హల్లెలూయా హల్లెలూయా ఇద్దరు బాగానే ప్రారంభిస్తారు పార్ట్నర్‌షిప్లు వ్యాపారం ఒక నెల రోజులు బాగానే ఉంటుంది రెండు నెలలు బాగానే లేదా రెండు సంవత్సరాలు బాగానే ఉంటుంది మూడో సంవత్సరం అయిపోయేసరికి జగడాలు తగాదాలు కొట్లాటలు ఒకరినొకరు చంపుకోవడాలు ఒకరినొకరు రోడ్డుకు వచ్చి మాట్లాడుకోవడం కారణం ఏంటి నీవే నచ్చావు నీవే మెచ్చావు ఏమంటే నీవే కావాలని కోరుకున్నావు నీవే ఎదురు కట్టమిచ్చి పెళ్లి కూడా చేసుకున్నావు నచ్చి మెచ్చి బాగానే ఉంది రెండు నెలలు అయింది లేదా రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడేమైంది దానికి కారణం ఏంటి జ్ఞానం అనేది లేక సమస్య ఎక్కువ చేసుకుంటున్నారు కానీ సమస్య తగ్గించుకోవడం సమస్య తొలగిపోయేటట్లుగా మీరు ప్రవర్తించడం లే అందుకని దేవుడు అంటాడు నేను జ్ఞానం ఇచ్చేవాడినిరా నేను జ్ఞానం ఇస్తా హల్లెలూయా హల్లెలూయా జ్ఞానము వలన నీకు కలిగే ఆశీర్వాదం ఏందయ్యా అంటే నీకున్న సమస్య తొలగిపోవును గాక హల్లెలూయా నీకు ఉన్న అది చిన్న సమస్య పెద్ద సమస్య అది ఏ సమస్యనా కుటుంబం సమస్య వ్యాపారం సమస్య బంధువుల మధ్యన అన్నదమ్ముల మధ్యన రక్త సంబంధికుల మధ్యన ఎవరి మధ్యనైనా సమస్య వస్తది అది తొలగిపోవాలంటే నీకు జ్ఞానం కావాలి జ్ఞానముతో ప్రభు నింపి నడుపును గాక సరే ఆ రోజుల్లో వచ్చాయి ఈ రోజుల్లో వస్తున్నాయి ఆయన గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ రోజుల్లో ఇద్దరు తల్లులు వచ్చారు ఆయన దగ్గరికి ఇద్దరు తల్లులు వచ్చి నాకు న్యాయం తీర్చు నాకు న్యాయం తీర్చు అంటే అది ఏంటమ్మా మీ సమస్య అంటే అయ్యా మేమిద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం మేమిద్దరం పిల్లలకి అన్నాం మేమిద్దరం ప్రక్కలోనే పడుకోబెట్టుకున్నాం ఆమె బిడ్డ నా ప్రక్కలో నా బిడ్డని నా ప్రక్కలో పడుకోబెట్టుకుని నిద్రపోయాం అంతవరకు బాగానే ఉంది తర్వాత ఏమైంది అని అంటే ఆ అమ్మాయి నిద్రలోనే కన్న పిల్ల మీద కన్న బిడ్డ మీద పడి చంపేసుకున్నది నేను నిద్రపోతున్నాను కదా ఆ సమయంలో ఆమె తీసుకొచ్చి ఆ బిడ్డను తీసుకొచ్చి నా ప్రక్కలో పడుకోబెట్టుకున్నది బతికిన బిడ్డని ఆమె ప్రక్కలో పడుకోబెట్టుకున్నది నేను తెల్లారి చూశాను బిడ్డ చనిపోయింది అయితే నిదానించి నేను చూశాను అయితే ఈ చనిపోయిన బిడ్డ నాది కాదు ఆమె బిడ్డని తేలిందయ్యా నాకు న్యాయం తీర్చయ్యా నా బిడ్డ నాకు ఇప్పించయ్యా నా బిడ్డ నాకు ఇప్పించయ్యా అని ఏమంటా ఉంటే ఆమెను అలా కాదు ఇలా జరిగింది అని చెప్పుకుంటున్న ఆ సమస్య ఏమంటే ఆ రాజుగారి ముందే ఎక్కువ చేస్తా ఉన్నారు ఆ సమయంలో రాజుగారు రే ఒక కత్తి తీసుకురారా అన్నాడు తీసుకొచ్చిన తర్వాత బిడ్డను తీసుకురా అన్నాడు పడుకోబెట్టరా అన్నాడు నరికేసి శరీరసగం ఇచ్చేసారా అన్నారు ఆ బ్రతికిన బిడ్డ తల్లి కన్న పేగులు తరుక్కుపోయిందయ్యా వాళ్ళు చంపొద్దయ్యా వాళ్ళు బ్రతికుంటే కళ్ళతో చూసుకుని ఆనందిస్తానయ్యా నరికితే ఎవరికి కాకుండా పొద్దు కదయ్యా ఆమెకి ఇచ్చేసాయా ఆమెకి ఇచ్చేసాయా అని ఈయన ఈమంటా ఉంటే ఆమె నరుకో నాకు కాకూడదు దానికి కాకూడదు నరికేయి నరికేయి అని ఆ మనిషి అన్నప్పుడు దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానం ద్వారా సొలొమోను ఏం చేశారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ బ్రతికి ఉన్న బిడ్డని ఈ తల్లికి ఇచ్చి ఈ తల్లిది ఈ బిడ్డని న్యాయం తీర్చడం ఏమంటే తీర్పు తీర్చడం జరిగింది ఆ పరిస్థితులు చూసిన వారందరూ చూడండి రాజుల మొదటి పుస్తకం 3వ అధ్యాయం 28వ వచనం గమనించండి ఇశ్రాయేలీలందరూ
రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి హల్లెలూయా. నీవు ఎలా కనిపించాలి అంటే దైవ జ్ఞానం నొందుకున్న బిడ్డవుగా కనిపించదువు గాక. హల్లెలూయా. ఆ జ్ఞానం చేత నింపబడితే, జ్ఞానాన్ని పొందుకుంటే, నువ్వు పొందుకున్న జ్ఞానం ఏం చేస్తాయంటే నీకు ఉన్న చిన్న సమస్య, పెద్ద సమస్య, లేదా 10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య, 20 సంవత్సరాల నుంచి ఏమండి ఉన్న సమస్య, అది ఏదైనా సరే తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్య తీర్చబడును గాక. దేని ద్వారా అంటే జ్ఞానము ద్వారానే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. ఆ దేవుని ద్వారా పొందుకునే జ్ఞానం మన వ్యక్తిగత జీవితాలలో దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పం, దేవుని చిత్తం నెరవేర్చబడేటట్లుగా చేస్తూ ఉంది. రెండవదిగా మనం గమనించగలిగాం, సమస్య వస్తే ఆ సమస్య తొలగిపోయేటట్లుగా చేస్తుంది జ్ఞానము అనేది. జ్ఞానం లేక ఈరోజు చాలామంది సమస్యలు పెంచుకుంటున్నారు, కానీ సమస్యలు తుంచుకోవడం లే. అర్థమవుతుందండి? సమస్యలు పెంచుకొని సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. సమస్యలు పెంచుకొని జగడాలతో కాలం గడుపుకుంటూ ఉన్నారు. సమస్యలు తుంచుకోవడం లే. ఇప్పుడు అబ్రహాము, లోతు వారి ఇద్దరు యొక్క కాపురులకు జగడం కలిగింది. సమస్య పెంచుకున్నారా? సమస్య తుంచుకున్నారా? సమస్య అక్కడే సద్దు మణిగిపోయేటట్లుగా చేసుకున్నావు వారి జీవితంలో. నువ్వు తూర్పుకి వెళ్తానంటే పడమరికి వెళ్తానరా, నువ్వు దక్షిణానికి వెళ్తానంటే నేను ఉత్తరానికి వెళ్ళిపోతా. మన ఇద్దరం బంధువులు, నీ ముఖం నేను చూడాలి, నా ముఖం నువ్వు చూడాలి, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండాలి. ఎలా సమస్య పెంచుకోకూడదు. మనం సమస్యను తుంచుకుందాం, సమస్య తొలగించుకుందాం అని వేరుగావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యను పెంచుకోలేదు కానీ సమస్యను తుంచుకున్నారు. అట్టు కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. లూకాసువర్తమానం 21:15. లూకాసువర్తమానం 21:15 చూడండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. యేసయ్యకి మహిమ కలుగును గాక. విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును, అంటే మాట్లాడేదానికి జ్ఞానం కావాలి. నువ్వు ఎలా మాట్లాడాలో నీకు నేర్పగలిగినది, నువ్వు నేర్చుకునేటట్లుగా చెయ్యగలిగినది ఏమిటయ్యా అంటే దైవ జ్ఞానం. దైవ జ్ఞానం, ఆ జ్ఞానంతో ఏ వ్యక్తి అయితే నింపబడి నడిపించబడుతూ ఉంటారో వాళ్ళు శత్రువులు కావచ్చు, వాళ్ళు ఏమన్నా విరోధులు కావచ్చు, వాళ్ళకి మన ముందు ఎవరన్నా ఎదురాడలేరు, ఎదురు మాట్లాడలేరు. ఆ తర్వాత ఇక్కడ రాయబడిన మాట చూడండి, కాదనలేరు. ఇక కాదు అని ఆ మాట వారి నోట రాని, ఆ వాక్కు లేదా ఆ మాట మన నోట ప్రభువు పెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విరోధులు ఎదిరించకుండా మాట్లాడేదానికి సరి అయిన సమయంలో సరి అయిన మాట మాట్లాడగలిగేటట్లుగా నీకు అవసరమైంది ఏంటంటే జ్ఞానము. జ్ఞానము అలా చేస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తాయి అంటే ఇక విరోధులు, శత్రువులు నేను ఎదురాడలేరు, నేను ఎదిరించలేరు. సరి అయిన సమయంలో సరైన విధంగా నువ్వు మాట్లాడగలిగేటట్లుగా చేయగలిగింది కూడా దైవ జ్ఞానం. అటు కృప దయచేయును గాక. బైబిల్లో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మాట్లాడుతున్న మాటల్లోనే చిక్కుపరచాలని ఎవరు చాలామంది ఉంటారు. నువ్వు మాట్లాడుతుంటేనే
మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడే మాటల్లోనే నిన్ను చిక్కుపరచాలని చూసే చాలా మంది ఉంటారు. ఆ ఒక మాట చూపిస్తాను చూడండి, ఆ మార్కు సువార్త మనం 12వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను గమనించండి. 12వ అధ్యాయం 13వ వచనం, మార్కు సువార్త మనం 12వ అధ్యాయం 13వ వచనం, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదియులను కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు అని మేము ఎరుగుదాం, నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు. అంతవరకు బాగానే ఉంది, ఇప్పుడేమంటారు చూడండి, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకుందమా అని ఆయనను అడిగారు. ఎలా అడిగారు తెలిసిన అమ్మా చూడండి, వ్యాసధారులతో. ఏమండి, ఏసయ్యని శోధించాలి అని. ఏసై ఏం మాటలు మాట్లాడితే ఆ మాటల్లో ఆయన చిక్కుపరచాలి అని, ఆ మాటల ద్వారానే ఆయన అవమానించాలి అని, ఆయన ఎగతాళి చేయాలని, ఆయన ఎందుకు పనికిరాని వాడని పేల్చి వేయాలి అని. గమనించిన ప్రదేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అలా చేయగలిగితే ఈ రోజున మన దగ్గరికి రారా, చెప్పరా మన దగ్గరికి రారా, మన దగ్గరికి వచ్చి ఏమండి వాళ్ళు నిన్ను కదిలించుకుంటారు, నువ్వేం కదిలించావు, నిన్నే వాళ్ళు కదిలించుకుంటారు, కదిలించుకొని ఏం మాటలు మాట్లాడతావో వింటా ఆ మాటలను చిక్కుపరచాలని చూస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు, నీ స్నేహితులే, నీ కొలీగ్సే, నీకు బాగా తెలిసిన వారే. నువ్వు మాట్లాడే మాటలు బట్టే నిన్ను వాళ్ళు ఇంకేదైనా చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభుడు ఎలా ఏమన్నారు తెలుసురా, ఆ బోధకుడా ఏమంటున్నారు, బోధకుడా బోధకుడా, తర్వాత నీవెవరివి, సత్యవంతుడివి అంటే గాలి కొడతా ఉన్నారు, పొగడతా ఉన్నారు, నువ్వు బోధకుడివయ్యా, తర్వాత నువ్వు సత్యవంతుడివయ్యా, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టిన వాడివయ్యా, నువ్వు మోమాటం లేని వాడివై సత్యంగా బోధించేవాడవయ్యా. ఎంతగా ఏసయ్య దగ్గరికి వచ్చి ఎవరిని, ఆ ఏసయ్యని పొగిడి 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 ఏసయ్య మాట్లాడేటట్లుగా చేసి ఆ మాటల్లోనే చిక్కుపరచాలని చూస్తూ ఉన్నావు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగిడి 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 గాలి కొట్టి నువ్వు మాట్లాడే మాటల ద్వారా, ఆ తర్వాత ఏమండి నిన్ను 30 తిప్పలు పెట్టేవాళ్ళేరా, మాటల్లో చిక్కుపరచవలెనని. ఒకసారి గుర్తిరుగుదురుగాక, జ్ఞానం ఏం చేస్తుంది అంటే విరోధులందరూ శత్రువులందరూ ఏమండి ఒక నీ మీద ఎదురాడకుండా నువ్వు మాట్లాడగలిగే మాటలు నీ నోట ఉంచుద్ది దైవ జ్ఞానము అనేది. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆ జ్ఞానం దయచేస్తాడు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని సంకల్పం నెరవేరుస్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగాం, సమస్యలు తీర్చబడితే, సమస్యలు తొలగిపోతాయి జ్ఞానం చేత నింపబడితే, దేవుని ద్వారా కలిగే జ్ఞానంతో నింపు సమస్యలు తీర్చబడతాయి, సమస్యలు పెద్దవి కావు, సమస్యలు తొలగిపోతానే ఉంటాయి. హల్లెలూయా. మూడవదిగా మనం నేర్చుకోగలిగాం, విరోధులు ఎదిరించకుండా మాట్లాడేదానికి సరైన ప్రత్యుత్తరం ఇవ్వగలిగేటట్లుగా ఆ జ్ఞానం చేస్తూ ఉంది. జ్ఞానం ద్వారా కలిగే ఆశీర్వాదము, జ్ఞానం ద్వారా కలిగే దీవెన ఏంటంటే విరోధులు నిన్ను ఎదిరించలేరు, సరైన ప్రత్యుత్తరం ఇవ్వగలిగేటట్లుగా జ్ఞానం చేస్తూ ఉంది. హల్లెలూయా. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించేటట్లుగా యేసయ్య చేసి నడిపించును గాక.